గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఆఫ్ కోర్స్ కరోనా వైరస్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సో లాస్ట్ నైట్ డౌ జోన్స్ డేస్ హై నుంచి సుమారుగా 400 పాయింట్లు తగ్గింది. సో 400 పాయింట్లు పడిపోయింది. సో అలాగే ఫ్యూచర్స్లో కూడా ఈ మార్నింగ్ 100 to 200 పాయింట్స్ ఫాల్ కనిపిస్తుంది డౌ ఫ్యూచర్స్లో. సో ఆల్ ఇన్ ఆల్ యుఎస్లో ఇప్పుడు యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇది అక్కడి ప్రభుత్వ విభాగం, వాళ్ళు ఫస్ట్ పాజిబుల్ కేస్ ఆఫ్ కమ్యూనిటీ స్ప్రెడ్ కరోనా వైరస్ని రిపోర్ట్ చేశారు. అంటే ఈ వైరస్ ఎవరి ద్వారా వచ్చిందో తెలియని పరిస్థితి అనమాట. ఇంతకుముందు ఎవరైనా ట్రావెల్ చేస్తే వచ్చేది, ఇప్పుడు అలా కాకుండా ఎక్కడి నుంచో వైరస్ ఇన్ఫెక్షన్ అనేది సోర్స్ తెలియకుండానే విస్తరిస్తోంది. సో ఇది యుఎస్లో చాలా సీరియస్గా తీసుకుంటున్నారు దీన్ని. కాలిఫోర్నియాలో అయితే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సో కాలిఫోర్నియా మనందరికీ తెలిసిందే ఐటీ సెంటర్ ఫర్ ది యునైటెడ్ స్టేట్స్. సో అక్కడ దీని ప్రభావం ఐటీ కంపెనీస్ మీద ఉంటుంది, ఇతర జనబాహుళ్యం మీద కూడా ఉంటుంది. కాబట్టి ఒక అటు మనవాళ్ళకి ఇటు స్టాక్ మార్కెట్స్కి ఇద్దరికి కూడా చాలా చాలా నెగిటివ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటుంది. మనం ఎప్పుడు చూడనటువంటి ఒక పరిణామం ఇది. సో అందుకనే లాస్ట్ ఫ్యూ డేస్గా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రతిరోజు పొద్దున్నే కార్యక్రమం ప్రారంభంలోనే కరోనా గురించే స్తోత్రంతో ప్రారంభమవుతోంది. సో ఇప్పట్లో దీనికి ఎప్పటికి బ్రేక్ పడుతుంది, ఈ ప్రభావం ఇంకా ఎప్పటికీ తగ్గుతుంది అనేది ఎవరు ఊహించలేని పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. ఎవరు ఊహించలేదు. ఇన్ఫ్యాక్ట్ జనవరి ఈ ఏడాది ప్రారంభంలో రకరకాల ఫ్యాక్టర్స్ అన్నీ మాట్లాడుకున్నాం మనం, కానీ ఒక జస్ట్ ఒక హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా అది కూడా. సో చైనీస్ నార్మల్గా అతిపెద్ద ఎక్స్పోర్టర్స్ అని మన అందరికీ తెలుసు. వాళ్ళు ఇలాగా వ్యాధులను కూడా ఎక్స్పోర్ట్ చేస్తారని ఎవరు ఊహించిన పరిస్థితి ప్రస్తుతం మనకు ఆ పరిస్థితి కనిపిస్తుంది. దే ఆర్ సక్సెస్ఫుల్ ఎక్స్పోర్టింగ్ దిస్ కరోనా వైరస్ టు అదర్ కంట్రీస్. ఇప్పుడు యుఎస్, యూరోప్, అలాగే మిడిల్ ఈస్ట్ కూడా ఇక బహుశా, ఎందుకంటే మనం ఇరాన్లో గమనించాం. సో మేబీ పక్క దేశాలు కూడా విస్తరించే అవకాశం ఉంది. అండ్ ఒకవేళ మన ఇండియాకు వస్తుందా రాదా అనేది ఊహించలేని విషయం అది కూడా. బట్ మనకి చైనాకి మధ్య ఈ ఫర్నిచర్ వ్యాపారులు చాలామంది, నిన్న ఇన్ఫ్యాక్ట్ ఒక కన్సల్టింగ్ కంపెనీ వెస్టిన్ అనే ఒక కన్సల్టింగ్ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ హెడ్ మన స్టూడియోకి వచ్చారు. సో ఆయన కూడా చెప్తున్నారు వాళ్ళకి అక్కడ ఆఫీస్ ఉన్నాయట, అవి లాస్ట్ 1 మంత్గా నిరవధికంగా మూసివేసి ఉంచారు. సో ఎప్పుడు మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తామో కూడా తెలియని పరిస్థితి అండి. సో చాలా చాలా హారిబుల్ సిచ్యువేషన్లో చైనా కనిపిస్తుందని చెప్తున్నారు ఆయన. అలాగే ఇరాక్లో, ఇరాన్ పక్కనే ఉంది, పబ్లిక్ గ్యాదరింగ్స్ని బ్యాన్ చేశారు. సో ఓవరాల్గా 2800 మంది ఇప్పటిదాకా అధికారికంగా చనిపోయారు. సౌత్ కొరియాలో కూడా ఈ వ్యాధి విస్తరణ కొనసాగుతోంది. చైనాలోనే కొంచెం తగ్గింది అంటున్నారు, మిగతా దేశాలకి ఇది విస్తరిస్తోంది. సో అది చెప్పుకోదగిన పరిణామం. మనకు ఇండియన్ మార్కెట్స్ విషయానికి వస్తే మనం వరుసగా మార్కెట్స్ పడిపోతూనే ఉన్నాయి. సో నిన్న కుటుంబవారు అంటున్నారు మేబీ మార్కెట్స్ ఇంకా పడతాయేమని అంటే ఆల్రెడీ ఇండెక్సే పడుతుంది, మిగతా స్టాక్స్ అన్నీ కూడా. ఇండెక్స్ 10,000 స్థాయిలో ఎక్కడైతే ఉన్నప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో మిడ్ స్మాల్ క్యాప్స్లో అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది అని. సో బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ కూడా $52 చిల్లరకు వచ్చేసింది. మనం గతంలో 59.3 చూసాం ఆ మధ్యనే. సో అక్కడ నుంచి ఇప్పుడు 52 పాయింట్ సంథింగ్ లెవెల్స్కి బ్రెంట్ క్రూడ్ పడిపోయింది. సో ఇది ఈ నేపథ్యంలో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది పెద్దగా విచిత్రమైన పరిణామం ఏమి కాదు, ఆశ్చర్యకరమైన విషయం ఏమి కాదు. నిన్న కూడా 3,336 crores వర్త్ స్టాక్స్ ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్లో అమ్మారు. సో ఇందులో ఆర్ఐఎల్ 1200 crores, హెచ్డిఎఫ్సి 1000 crores, ఇలా మనకు హ్యూజ్ డెలివరీ బేస్డ్ సెల్లింగ్ అనేది, అంటే అమ్మేసుకుని వెళ్ళిపోతున్న ఈటీఎఫ్స్ అంటాం మనం, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, వాళ్ళు అమ్మేస్తారు ఇటువంటి పరిస్థితి ఇప్పుడున్న కండిషన్స్లో. ముందుగా దే వాంట్ టు ప్రిజర్వ్ దేర్ క్యాపిటల్. సో మనకు మనందరికీ తెలిసిందే కదా, మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్. సో అట్లాంటి బిహేవియర్ ఈటీఎఫ్స్లో కనిపిస్తుంటుంది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంటున్నారు. సో మనం లాస్ట్ 3 డేస్గా కనుక చూస్తే వరుసగా ఎఫ్ఐఎస్ 1100 crores, 2300 crores, 3300 crores ఇలా అమ్మితే డిఐఎస్ 500 crores 24th రోజు కొన్నారు, 1565 crores 25th రోజు కొన్నారు, నిన్న కూడా 2786 crores. ఆల్మోస్ట్ ఎఫ్ఐఎస్ ఎంతైతే అమ్మారో అంతకు ఒక 500 crores తక్కువగా కొనుగోలు చేయడం చూస్తాం. అందుకనే మనం లేకపోతే ఈపాటికి సెన్సెక్స్ ఒక సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ 15% పడిపోయేవి. సో 40,000 కిందకి సెన్సెక్స్ చాలా కాలం తర్వాత వచ్చింది మళ్ళీ.
నిఫ్టీ కూడా 200 మూవింగ్ యావరేజ్ని కట్ చేసింది. 11,690 నిన్నటికి మనకు కనిపిస్తున్న వాల్యూ అది 200 మూవింగ్ యావరేజ్. సో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది. అది చేయలేకపోతే మాత్రం మేబీ మనం ఇంతకుముందు చూసిన లోవర్ లెవెల్స్ 11,633 ఫిబ్రవరి 1st రోజు బడ్జెట్ రోజు చూసిన లెవెల్ అక్కడ దాకా వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకు. సో ఇక్కడే మనం డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ గ్లోబల్ నౌ. సో గ్లోబల్లీ ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అంటాం కదా, అటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి బయటకు వస్తేనే మనం ఇక్కడ మార్కెట్స్లో కూడా మనకు మూమెంట్స్ కనిపిస్తాయి. కాబట్టి స్టే అవే ఫ్రమ్ డేంజరస్ స్టాక్స్, ఎస్పెషల్లీ మెటల్ స్టాక్స్ ఫర్ ఇన్స్టెన్స్, ఎందుకంటే దే ఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ది చైనీస్ ఎకానమీ, చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అలాగే ఏవైతే చైనా మీద ఎక్కువగా ఆధారపడిన ఇండస్ట్రీస్ ఉంటాయో, స్టాక్స్ ఉంటాయో, వాటిని ప్రస్తుతానికి మనం విడిచిపెట్టాలి. అదర్వైజ్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ లేవా అంటే కొంత డివిడెండ్ ప్లే నడుస్తుంది ఇక్కడ మనకు ఇండియా మార్కెట్స్ సంబంధించి. సో మనకు ఏప్రిల్ 1st నుంచి కొత్త డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రాబోతుంది. కాబట్టి అంటే ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది రిసీవర్స్, సో కంపెనీస్ ఇక్కడ నుంచి డివిడెండ్పై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే అందుకుంటారో ఆ డివిడెండ్ని వాళ్ళు వాళ్ళ ట్యాక్స్ రిటర్న్స్లో దాన్ని చూపించి దానికి అనుగుణంగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రమోటర్ స్టేక్ ఎక్కువగా ఉన్న కంపెనీస్ అన్నీ కూడా డివిడెండ్స్ ప్లేయర్ నడుస్తుంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టాన్స్ యాజ్ లేట్ యాజ్ పాసిబుల్ మనం బజాజ్ ఆటో ఆల్మోస్ట్ 1200% అంటే 120 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ డిక్లేర్ చేయడం చూసాం. అలాగే చాలా కంపెనీస్ నెస్లే ఇండియా కావచ్చు, బాలకృష్ణ ఇండస్ట్రీస్, స్టెర్లింగ్ అండ్ విల్సన్, ధనుక అగ్రిటెక్, పేజ్ ఇండస్ట్రీస్, ఎన్ఎండిసి, జేబీ కెమికల్స్, అవంతి ఫీడ్స్, షెవియట్, ఇవన్నీ కూడా ఇంటరిమ్ డివిడెండ్స్ని అనౌన్స్ చేస్తున్నాయి. సో ప్రమోటర్స్ కెన్ ఎంజాయ్ ది డివిడెండ్ వైల్ ది బెనిఫిట్ ఆఫ్ ట్యాక్స్ వైల్ కంపెనీస్ విల్ పే ది డివిడెండ్స్. ఇటువంటి కేసెస్ ఇప్పుడు మనం వింటూ ఉన్నాం. సో అవి కూడా మనం కొంత ఈ డివిడెండ్ ప్లేన్ కూడా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ ఇవన్నీ కూడా ముందు క్యాపిటల్ డిప్రిసియేషన్ దృష్టిలో పెట్టుకొని చేయాలి. సో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మనం అటువంటి ప్లే కూడా చేయొచ్చు. అఫ్కోర్స్ విజయవాడ వర్క్షాప్లో మనం చాలా విషయాలు ఇటువంటివి మాట్లాడుకోబోతున్నాం, ఎందుకంటే మరి విజయవాడ ఇప్పుడు ఇవన్నీ మార్కెట్స్ పడిపోతాయి అంటున్నారు కదా, దూరంగా ఉండండి అంటున్నారు కదా, మరి ఎందుకు ఈ వర్క్షాప్ రావాలంటే ఓకే 1 వీక్ పడతాయి, 15 డేస్ పడతాయి, లేదా 1 మంత్ పడతాయి, తర్వాత అయినా మార్కెట్స్ మళ్ళీ పెరుగుతాయి. కాబట్టి పెరిగినప్పుడు మనం ఆలోగా మనం ఎటువంటి ప్రిపేర్డ్నెస్తో ఉండాలి, ఈ అంశాలు మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వర్క్షాప్ ఫర్ ఆల్ ది ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. మన ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఏంటి కరోనా వైరస్ రోజు మాట్లాడుకుంటున్నాం, పొద్దున్నే లేవగానే కరోనా అని. అంతకుముందు కరోనా అంటే మనకు ఒక బీర్గానే తెలుసు, ఇప్పుడు వైరస్ ఈ కోవిడ్ అనే పేరు మార్చారు కూడా ఈ మధ్య కోవిడ్-19 అని. ఏమిటి ఈ వైరస్ హిట్ అనేది ఎంతవరకు విస్తరించే అవకాశం ఉంది? ఇప్పుడు ఒక్కటండి, నిన్న వన్ ఆఫ్ ది రెస్పెక్టెడ్ అనలిస్ట్ గ్లోబల్లీ జిమ్ రోజర్స్ ఎవరైతే చెప్పారనమాట, ఆయన ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది ఓన్లీ స్టార్టింగ్, తర్వాత ఈ సప్లై చైన్ ఎఫెక్ట్ వలన గ్లోబల్ గ్రోత్ ఎట్లా తగ్గుతుంది, ఈవెన్ బ్యాంక్రప్సీస్ ఉండొచ్చు చైనాలో అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చారు. లేదు చాలామంది మార్కెట్ ప్లేయర్స్ దీన్ని కూడా మార్చిందన్నమాట, సెంటిమెంట్ని కూడా మార్చిందని చెప్పేసి అనుకోవచ్చు. యుఎస్ మార్కెట్స్ నిన్న చూసాం, కాషియస్ ఓపెనింగ్, అప్సైడ్ ఓపెన్ అయినా కూడా అనమాట. ఎండ్ ఆఫ్ ది డే మీరు చెప్పినట్టే హై నుంచి దాదాపు 400 పాయింట్స్ ప్లస్ అనమాట పడిపోవటం చూసాం. ఇవాళ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ కూడా వీక్గా ఉన్నాయి. బేసికల్లీ ఏంటంటే చైనీస్ ఎకానమీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీస్ ఇన్ ది గ్లోబల్ సప్లై చైన్. మీరు ఏది తీసుకోండి, వైట్ గూడ్స్ తీసుకోండి, కార్స్ తీసుకోండి, లేకపోతే మొబైల్స్ తీసుకోండి, ఎలక్ట్రానిక్స్, అన్నింటిలో కూడా ఏదో చైనీస్ కాంపోనెంట్ ఉంటాం. ఇఫ్ చైనా కాకపోతే చైనీస్ కంపెనీస్ ఇదర్ వియత్నాంలో పెట్టినవి కానీ, సౌత్ కొరియాలో పెట్టినవి కానీ, సౌత్ కొరియన్ బేస్డ్ కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ గ్లోబల్ సప్లై చైన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయినాయి. కాబట్టి వన్స్ ఈ షట్డౌన్ ఏదైతే చైనాలో వచ్చిందో, దీంతో ఆ సప్లై డిస్రప్ట్ డిస్రప్షన్ ఏదైతే ఉందో, అది డెఫినెట్లీ గ్లోబల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ బాగా ఇంపాక్ట్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. మన దగ్గర కూడా చూసాం నిన్న, ఆటో సెక్టర్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్, ఎందుకంటే టీవీఎస్ మోటార్స్ అవనండి, టాటా మోటార్స్ అవనండి, వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ప్రొడక్షన్ హిట్ అవ్వచ్చు అని చెప్పేసి. అదేవిధంగా కియా, హ్యూండై వీళ్ళందరూ కూడా వార్నింగ్స్ ఇస్తున్నారు. కాబట్టి నిన్న ఆటో సెక్టర్ కరెక్షన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అనుకోవచ్చు ఈ సప్లై చైన్ డిస్రప్షన్కి. కాబట్టి కాషియస్గా ఉంటున్నారు మార్కెట్ ప్లేయర్స్ అందరూ కూడా, ఎస్పెషల్లీ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో అప్రమత్తంగా ఉండి లిక్విడిటీ ఉన్న చోట పీపుల్ ఆర్ ట్రయింగ్ టు బీ ఆన్ క్యాష్ అనమాట.
అట్లీస్ట్ ఫ్యూచర్స్లో నన్ను అమ్ముదాం, లేకపోతే ఈవెన్ ఆప్షన్స్ తోటి హెడ్జ్ అన్న చేసుకుందాం అని చెప్పేసి అని అగ్రెసివ్. ఇవాళ ఎఫెండో సెటిల్మెంట్ కూడా ఉంది. ఎఫెండో సెటిల్మెంట్ టాప్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది ఆల్ ట్రేడర్స్ కానీ ఆపరేటర్స్ మైండ్లో. కాబట్టి ఎఫెండో సెటిల్మెంట్లో ఎట్లా రియాక్ట్ అవుతుంది మార్కెట్ అనేది కేర్ఫుల్గా చూడాలన్నమాట. ఎందుకంటే రోల్ ఓవర్స్ గత 3 మంత్ యావరేజ్ కంటే తక్కువగా ఉన్నాయి అంటే కనుక కాస్త బేరిష్గా ఉంటున్నట్టు కమింగ్ సిరీస్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. అదే 3 మంత్ యావరేజ్ కంటే పైన ఉంటే కనుక కాన్ఫిడెన్స్ దట్ అట్లీస్ట్ ఈ వైరస్ ఎఫెక్ట్ నుంచి రికవర్ అవుతాము నెక్స్ట్ మంత్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్లో కూడా ఈ రోల్ ఓవర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంటాను. మేబీ ఫార్మా రెసిడెంట్గా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి సర్ప్రైజింగ్, ఈ వీక్ అనమాట మార్కెట్స్ అంతా పడుతున్నా కూడా సిమెంట్ స్టాక్స్ రెసిడెంట్గా ఉన్నాయి. అది అబ్జర్వేషన్ అనమాట. మనం వీకెండ్ ప్రోగ్రామ్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్లో కూడా స్పెసిఫికల్లీ సిమెంట్ సెక్టర్ వైజ్ అనమాట మనం కాన్సన్ట్రేట్ చేసి చెప్పి, ఇన్ఫ్యాక్ట్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్లో మనం కమెంటరీ ఏదైతే చెప్పామో అందులో ఇండియా సిమెంట్స్ కూడా చెప్పాం. బేస్డ్ అప్ ఆన్ రాధాకిషన్ దమాని బయింగ్ స్టాక్ యాక్టివ్గా ఉండొచ్చు అని చెప్పేసి. గోపికిషన్ అండ్ రాధాకిషన్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. తాజాగా గోపికృష్ణ దమాని ఆల్మోస్ట్ 2.5% అదే విత్ ఇన్ ద ఫ్యామిలీ టోటల్లీ 11% ప్లస్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్యామిలీ స్టేక్ అంటే లిటరలీ ఆర్ ది ప్రిపేరింగ్ ఫర్ టేక్ ఓవర్ అన్నట్టు. అండ్ అనూహ్యంగా 2 డేస్లో దాదాపు 40% వరకు స్టాక్ పెరగడం కూడా చూసాం అనమాట. రిస్కీ బెట్ అవుతుంది. బట్ అసలు చెప్తున్నా జనరల్లీ మార్కెట్లో స్పెక్యులేటివ్ బయింగ్ ఎట్లా వస్తుంది అంటానికి ఇండికేషన్ అనమాట. ముందే మనకి ఎప్పుడైతే వాళ్ళ హోల్డింగ్స్ మనకి తెలిసిన స్పెన్సర్ రిటైల్ కానీ ఇటు విఎస్టీ కానీ ఇటు ఇండియా సిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా పెరగటం. కాబట్టి కొన్ని రోజులు ఏంటంటే మోర్ దెన్ రిజల్ట్స్ కానీ ఎకనామిక్ యాక్టివిటీ కానీ ఈ స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఆ న్యూస్ డ్రివెన్ ఇండివిజువల్ న్యూస్ అనమాట ఆపరేటర్ డ్రివెన్ అవ్వచ్చు ఎట్లయినా కావచ్చు కాస్త ఎక్కువగా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ ఈ వీక్నెస్లో స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ ఒకటి, ఫార్మా స్టాక్స్ ఒకటి డిఫెన్సివ్ బెట్స్గా తీసుకోవచ్చు. అండ్ ఎఫ్ఎంసీజీ యాసెస్ సెక్టర్ కూడా కరెక్షన్ అయితే కనుక హెచ్యుఎల్ లాంటి స్టాక్స్ అనమాట పికప్ చేయొచ్చు. బట్ స్టే ఫర్ ఫర్దర్ డేటా అనమాట. ఇటు ఆటో కానీ ఇటు ఎలక్ట్రానిక్స్ కానీ ఇటులో సప్లై చైన్ డిస్రప్షన్స్ అవుతాయి. లైక్ రీసెంట్లీ మనం చూసాం అంబర్ కానీ డిక్సన్ కానీ ఇలాంటివన్నీ వైట్ గూడ్స్ ఏవైతే బాగా పెరిగినాయో అట్లా కూడా కరెక్షన్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే సప్లై డిస్రప్షన్ పాసిబిలిటీ వైట్ గూడ్స్లో కూడా ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వాషింగ్ మెషిన్స్ అండ్ రిఫ్రిజిరేటర్స్ ఫ్రిడ్జెస్ ఇవన్నీ కూడా ప్రైసెస్ పెరగబోతున్నాయి అని కూడా వార్తలు వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఇంపోర్ట్స్ డిస్రప్షన్ మూలన. కాబట్టి మార్కెట్ కాషియస్గా ఉంది. బట్ డెఫినెట్లీ ఎప్పుడైనా సరే రిపీటెడ్గా చెప్తున్నాను, వెన్ దేర్ ఇస్ బ్లడ్ ఆన్ ద స్ట్రీట్ ఓన్లీ దెన్ ఆపర్చునిటీస్ కమ్. అందరూ కొంటున్నప్పుడు మనం కూడా కొంటే ప్రీవియస్ ప్రీమియం వాల్యుయేషన్తో కొన్నట్టే అవుతుందన్నమాట. కాబట్టి ఇలాంటప్పుడు క్లియర్లీ బుక్ వాల్యూ కానీ లాస్ట్ క్వార్టర్ ఎర్నింగ్స్ కానీ ఇప్పుడు దీంతో ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా ఈ వైరస్ తోటి కానీ జనరల్లీ స్లో డౌన్తో ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా ఇవన్నీ చూసి విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్న స్టాక్స్ని పికప్ చేసుకోవటానికి, ఇఫ్ నాట్ ఒక్కసారి మొత్తం 1000 కొందాం అనుకుంటే ఒకసారి 1000 కొనుక్కుంటే 200 అట్లా గ్రాడ్యువల్గా కొనుక్కోవటానికి ఆపర్చునిటీ. మ్యాక్రో ఎకనామిక్స్ వైజ్ మాత్రం క్లియర్లీ రేపు జీడిపి డేటా ఏదైతే రాబోతుందో అది కొంచెం సోమవారం నెక్స్ట్ వీక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పాసిబిలిటీ ఉంది. కాబట్టి జీడిపి డేటా రేపు వస్తుంది, అది కూడా కాషియస్గా అబ్జర్వ్ చేయమని అంటారు. చెప్పారు మరొక దీనికి ఆపోజిట్గా మరొకటి కూడా ఉంది. When blood is spilling on the street, if you venture out, then the next blood could be yours. So, that's also a caution. Stock market is applied. Maybe that is for violence in streets like in Delhi. So, so chala careful. Anyway, careful. But, if you talk about the opportunities, you can take the opportunities. You can take the opportunities to take the opportunities. సో ఏంటి టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి, ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకొచ్చే సమయంలో ఇవాళ ఎక్స్పైరీ డే కాబట్టి ఎటువంటి ట్రేడ్స్ లాభాన్ని ఇస్తాయి? ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మనకి నిఫ్టీ చూసుకున్నాం అనుకోండి, హై నుంచి చూస్తుంటే మాత్రం 12,150 లెవెల్స్ నుంచి నిన్నలో 11,639. సో మనకు అప్రాక్సిమేట్లీ 500 పాయింట్స్ మనకి కరెక్షన్ అనేది చూసాం. సో నిన్న కీలకమైన సపోర్ట్ ఏదైతే ఉందో 200 DMA ఎక్స్పోనెన్షియల్ 11,717. సో దాని కింద కూడా క్లోజ్ అవ్వడం కూడా చూసామండి నిఫ్టీ. సో మనకి బడ్జెట్ రోజు చూసుకుంటే మనకి ఏదైతే లో వచ్చిందో బడ్జెట్ డే నెక్స్ట్ డే వచ్చిన లో 11,614. సో మనకి అది కట్ అవుతే మాత్రం డెఫినెట్గా మనం బేరిష్ మోడ్లో వెళ్ళే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తుంది. అక్కడ నుంచి 200-300 పాయింట్స్ మనకి డౌన్ సైడ్ లెవెల్స్ కూడా ఓపెన్ అప్ అవుతాయి. సో ఫర్దర్గా ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వస్తే మాత్రం రావచ్చు.
1905 కనిపిస్తుంది. సో ఏదైనా సెకండ్ హాఫ్ లో ఈ ఎగ్జిబిట్ అయ్యే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తుంది. సో హెవీ రిస్క్ ట్రేడర్స్ కి మాత్రం ఇక్కడ మనకు బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. 11,642, 11,614 అక్కడ నుంచి ఒక 50-60 పాయింట్స్ అనేది అవే స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మాత్రం స్టాక్ లో మనకి నిఫ్టీలో మనకి లాంగ్ పొజిషన్ బిల్డప్ చేస్తే 5 డే మూవింగ్ యావరేజ్ 11,505 అండ్ 20 DMA చూసుకుంటే 12,000 ఆ మార్క్ వచ్చే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం మనకి నిఫ్టీతో పోల్చుకుంటే అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఈ స్టాక్లో చూస్తుంటే మనకి 200 DMA నిన్న దాని దగ్గర 30,123 లెవెల్ దాకా బ్రీచ్ అయ్యి ఆనించి ఒక బౌన్స్ బ్యాక్ చూసామండి. సో నిన్నటి క్యాండిల్ ఫార్మేషన్ చూసుకుంటే ఇట్స్ ఎ డోజీ క్యాండిల్ ఫార్మేషన్. సో బుల్స్ బేర్స్ అనేది 2 ఈక్వల్ ప్రయారిటీతో ఉన్నారండి ఇక్కడ. సో ఈ మనకి నిన్నటి హై చూసుకున్నా కానీ 30,515 అండ్ 30,131. సో ఈ 2 హై బ్రీచ్ అయినా అవ్వాలి లేకపోతే లో అయినా బ్రీచ్ అవ్వాలి. సో అప్పుడే మనకి బేరిష్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ ఇది నిఫ్టీతో పోల్చుకుంటే అవుట్ పెర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు. ఇందులో లాంగ్ బిల్డప్ చేసుకోవచ్చు. 30,131 అనేది స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే సో రానున్న రోజుల్లో మళ్ళీ మనకి అప్సైడ్ కనిపిస్తుంది. పొటెన్షియల్ మాత్రం ఇందులో 500 పాయింట్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. 30,827 అనేది 20 DMA మూవింగ్ యావరేజ్. సో మేబీ అక్కడ దాకా రావచ్చని నా అభిప్రాయం అండి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తుంటే. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ వచ్చినా కానీ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎక్స్పైరీ డే కాబట్టి ఫస్ట్ ఓపెనింగ్ ఈరోజు 40-50 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఆపర్చునిటీ మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో స్టాక్ స్పెసిఫిక్గా చూసుకుంటే మాత్రం మంచి ఆపర్చునిటీ ఉన్న స్టాక్స్ చూసుకోవాలండి, హైయర్ హై స్టాక్స్ లైక్ దట్. సో మనకి ఇంతకుముందు కూడా కుటుంబరావు సార్ చెప్పినట్టు స్పెన్సర్ స్టాక్ కూడా మనకి ఆల్మోస్ట్ బాగా పెరిగిందండి. సో నిన్న చూసుకున్న స్టాక్ని వాల్యూమ్ కూడా హ్యూజ్ అవడం చూసాం. సో మనకి బ్రేక్అవుట్ కూడా రావడం చూసామండి. సో ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్ని పికప్ చేసుకుంటే ఒక 2-3 ప్రైస్ పాయింట్లో చూసుకున్నా కానీ ఇక్కడ నుంచి రిస్క్ కూడా తక్కువనే ఉందండి స్టాక్లో. సో నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే 106 ఉంది. 89 లెవెల్ వరకు స్టాక్ని పికప్ చేసుకుంటే 86 అనేది మన స్టాప్లో స్టిట్లీగా పెట్టుకోవాల్సి వస్తుందండి, దట్ ఈస్ స్వింగ్లో. సో అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ ర్యాలీ వస్తే మాత్రం స్టాక్లో మళ్ళీ 140-150, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు స్పెన్సర్లో కనిపిస్తుంది. సో ఐజీఎల్ స్టాక్ కూడా మనకి హై నుంచి కొద్దిగా కరెక్ట్ అవడం చూసాం. సో ఈ స్టాక్లో కూడా 455 నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే 480-502 ప్రీవియస్ హైస్. సో ఈ లెవెల్స్ కూడా బ్రీచ్ అయ్యే అవకాశాలు మనకి నెక్స్ట్ మంత్లో కనిపిస్తుంది. కాబట్టి మార్చ్ సిరీస్ కోసం ఐజీఎల్ కూడా మీరు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ తీసుకోవాల్సిన స్టాక్ అండి. సో ఐజీఎల్ కూడా ఎవ్రీ డిప్లో మీరు బయింగ్ చేస్తే మాత్రం రానున్న రోజుల్లో మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో పిఎల్ స్టాక్ అనేదర్ స్టాక్ నేను రికమెండ్ చేస్తున్నాను. సో ఇది కొద్దిగా లోయర్ లోస్ బ్రీచెస్ అవుతున్న స్టాక్ అండి. సో మనం డైలీ చూస్తున్నాం 2-3% కరెక్షన్ అవుతున్న స్టాక్ అండి. సో నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే 1429. సో 1460 వరకు స్టాక్ని కొద్దిగా బేరిష్లో మనం స్టాక్ సెల్ ఆన్ ర్యాలీస్లో చేస్తే మాత్రం 1502 స్టాప్ లాస్ హెవీలో హై సైడ్ పెట్టుకోవాలి. ప్రీవియస్ స్వింగ్లో చూసుకుంటే 1325-1280. సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు మేబీ ఈ రోజు 1325 వచ్చే అవకాశాలు కనిపిస్తుంది పిఈఎల్లో. సో డెఫినెట్గా దీనికి సెల్ ఆన్ ర్యాలీస్లోనే నా అభిప్రాయం, సెల్లింగ్ మోడ్కే వెళ్ళమని చెప్తాను పిఈఎల్ స్టాక్. ఓకే, ఇక కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ నుంచి చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. సో అన్ని నెగిటివ్ న్యూస్లో అనుకుంటున్నా కానీ ఇవాళ మింట్ పేపర్లో ఇండియా మింటెడ్ 3 బిలియనర్స్ ఏ మంత్ ఇన్ 2019. సో ఇండియాలో బిలియనర్స్ సంఖ్య బాగా పెరిగింది 2019లో అనేది వార్త. సో ఇండియాలో ఇప్పుడు 138 బిలియనర్స్ బిలియనర్స్ అంటే మనందరూ తెలిసిందే 100 crores డాలర్స్ ఉన్నవాళ్ళని. 1 బిలియన్ అంటే ఇట్ ఈస్ 1,000 మిలియన్స్ అని మనందరూ తెలిసింది, 1,000 మిలియన్ డాలర్స్. సో ఈ బిలియనర్స్ లిస్టులో చైనా ఇప్పుడు యుఎస్ కంటే అగ్రస్థానంలో ఉంది. చైనాలో 799 మంది బిలియనర్స్ ఉన్నారు. అలాగే యుఎస్లో నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ 626 బిలియనర్స్. నార్మల్గా అంతకుముందు రివర్స్లో ఉండేది, ఎక్కువ మంది బిలియనర్స్ యుఎస్లో ఉండేవాళ్ళు. సో చైనా హ్యాస్ క్రియేటెడ్ మోర్ బిలియనర్స్. బట్ ఇండియా కూడా 138 బిలియనర్స్ అంటున్నారు. ఇందులో ఎక్కువ మంది బాంబేలో ఉంటున్నారు. బాంబేలో దేర్ ఆర్ అరౌండ్ 50 ఆఫ్ దెమ్ లివింగ్, అంటే ఇండియాలో ఉన్న బిలియనర్స్లో సగం మంది ఆల్మోస్ట్ బాంబేలోనే ఉంటున్నారు. తర్వాత ఢిల్లీలో 30 మంది ఉన్నారు, బెంగళూరులో 17, అహ్మదాబాద్లో 12 అట. మన హైదరాబాద్లో ఐ థింక్ వీళ్ళ లిస్ట్ ప్రకారం 5 6 మాత్రమే కనిపిస్తున్నారు, ఎందుకంటే లిస్టెడ్ కంపెనీస్ వాళ్ళని వీళ్ళు కన్సిడర్ చేస్తారు.
అదర్వైజ్ మన దగ్గర బిలియనర్స్కి అన్లిస్టెడ్ కూడా తీసుకున్నారు ఈసారి. అన్లిస్టెడ్లో హైదరాబాద్ నుంచి మెగా కృష్ణారెడ్డి, పిచ్చిరెడ్డి గారు కూడా వచ్చారు లిస్టులో. అవునా? మరి మై హోమ్ రామేశ్వరరావు కూడా, మై హోమ్ రామేశ్వరరావు గారు కూడా వచ్చారు ఈసారి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. ఓకే, అన్లిస్టెడ్ లో ఈ ముగ్గురు పేర్లు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలపాలి. మేబీ రామోజీరావు గారు కూడా ఐ థింక్ ఈజ్ ఎ బిలియనర్. మెగా కృష్ణారెడ్డి గారిది, పిచ్చిరెడ్డి గారిది 1567 అండ్ 1662 ర్యాంక్స్. ఓకే, అండ్ రామేశ్వరరావు గారిది 2000 అనుకుంటా ర్యాంక్. రైట్. సో మనమేం వెనుకబడలేదు ఈ లిస్టులో. దేర్ ఆర్ మోర్ అన్లిస్టెడ్ ప్లేయర్స్, ఇంకా ఎక్కువ మందిని కలపాలి. ఇప్పుడే అనుకున్న పేర్లతో పాటు ఇంకా ఎవరిని కలపచ్చు? ఐ థింక్ ఫినిక్స్ సురేష్ బ్రదర్స్ కూడా, వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఫాస్ట్ గ్రోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ క్రియేషన్. కొన్ని గ్రూప్స్, రియాలిటీ గ్రూప్స్ని మనం వాల్యూ చేస్తే కనుక అపర్ణ కానీ, ఫినిక్స్ కానీ, ఇట్లా కొన్ని అనమాట డెఫినెట్లీ లిస్ట్లోకి జారుతాయని చెప్పేసి అని అనుకోవచ్చు. అండ్ ఫార్మా కంపెనీస్ కూడా లో ప్రైస్డ్ ఏవైతే ఉన్నాయో కొన్ని, లైక్ లారస్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా రేపు ఫ్యూచర్లో ఎంటర్ అయిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ దివీస్, రెడ్డిస్ చూసాం మనం, ఇప్పుడు ఈ బిలియనర్స్ లిస్ట్లో ఉన్నారు. నెక్స్ట్ కూడా ఎవరైనా వచ్చినా ఎక్కువగా ఫార్మా వాళ్ళే రావచ్చు అని చెప్పేసి అని. గుడ్. సో గుడ్ ఫర్ ది కంట్రీ, వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుండాలి. అండ్ ఆఫ్ కోర్స్ ది గ్యాప్ బిట్వీన్ ది రిచ్ అండ్ పూర్ తగ్గాలి. అది తగ్గకుండా ఓన్లీ కొంతమంది టాప్ ప్లేయర్స్, కొంతమంది టాప్ ఇండివిజువల్స్ మాత్రమే వాళ్ళు అలా పెరుగుతూ వెళ్తుంటే మళ్ళీ ఈ సోషల్ అన్రెస్ట్లు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మంత్రి రామకృష్ణకి ఒక డౌట్ వచ్చింది, కరోనా వైరస్ ఉంది కాబట్టి ఎందుకు మార్కెట్స్ అన్నింటినీ అసలు క్లోజ్ చేసేయకూడదు, ఎయిర్లైన్స్ కనుక సస్పెండ్ చేసినట్లు ఆపరేషన్స్ అని? మార్కెట్స్ అలా క్లోజ్ చేసుకుంటూ కూర్చుంటే సంవత్సరంలో ఒక 50 రోజులు కూడా పనిచేయలేవండి. ఇప్పటికే చాలా హాలిడేస్ ఉన్నాయి. అంటే ఆయనకి డౌట్ ఏంటంటే కమ్యూనిటీ దీనిలాగా స్ప్రెడ్ అవుతుందని. బట్ డెఫినెట్లీ మార్కెట్స్ అంతా ఆన్లైన్లో నడుస్తాయి కాబట్టి క్లోజ్ చేయాల్సిన అవసరమే లేదు. అవసరం లేదు. సో డోంట్ వరీ అండి, మార్కెట్ షుడ్ ఆల్వేస్ బి దేర్. ఇంకా వర్కింగ్ అవర్స్ పెంచుతారన్న వార్తలు కూడా వస్తున్నాయి మనకు. నవీన్ ఫ్లోరైన్ గురించి అడుగుతున్నారు దేవప్రసాద్ కుమార్. నవీన్ ఫ్లోరైన్ 1 ఇయర్ వ్యవధి కోసం తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? 52 వీక్ హైస్ కంటిన్యూస్గా టచ్ అవుతుందండి. బట్ నిన్న హై నుంచి దాదాపు 40 రూపీస్ పైన కరెక్ట్ అవడం కూడా స్టాక్ చూసాం అనమాట. 52 వీక్ హై టచ్ అయ్యి యాక్చువల్గా స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్ బెనిఫిట్ అవుతున్నాయి. ఏదైతే కనుక ఇప్పుడు ఈ వైరస్ వలన సప్లై డిస్రప్షన్స్ అవుతున్నాయో, డంపింగ్ అంతా తగ్గిపోతుంది కాబట్టి సౌత్ కొరియా నుంచి కానీ చైనీస్ కంపెనీస్ నుంచి కానీ డంపింగ్ లేని చోట అనమాట ఆ కెమికల్ కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆర్తీ డ్రగ్స్ అవనండి, ఇటు నవీన్ ఫ్లోర్ అవనండి, ఇవన్నీ కూడా జంప్ అవటం చూసాం. కాస్త ఇక్కడ నుంచి అనదర్ 10% కరెక్షన్ వస్తే డెఫినెట్లీ బై చేయమంటాను. అలాగే సంధ్య మెయిల్ పంపించారు, విశాఖ ఇండస్ట్రీస్ ఉన్నాయంటే 700 రూపాయలు 650 షేర్లు హోల్డ్ చేయొచ్చా? వీటిని అమ్మేసి ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ ఫస్ట్ డే ఆఫ్ లిస్టింగ్ తీసుకుందాం అనుకుంటున్నారు, మంచిదేనా? ఆల్రెడీ ఇప్పుడు బాగా లోగా ఉందండి. రిజల్ట్ మాత్రం బిలో ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది మొన్న క్వార్టర్ అనమాట విశాఖ అది. వి ఎక్స్పెక్టెడ్ ఏ బెటర్ రిజల్ట్ అనమాట. కాబట్టి ఎట్ కరెంట్ లెవెల్స్ మాత్రం ఎక్స్ట్రీమ్ లాస్ బుక్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి బుక్ చేసి మళ్ళీ ఎస్బీఐ కార్డ్స్కి అప్లై చేసిన అలాట్మెంట్ వస్తుందా రాదా అనేది కూడా డౌట్. లిస్టింగ్ రోజు కొందాం అనుకుంటున్నారు అందుకని. లిస్టింగ్ రోజు అంటే ఆల్రెడీ గ్రే మార్కెట్లో 150 to 200 రూపీస్ ప్రీమియం నడుస్తుందండి. కొంచెం కరోనా వైరస్ వల్ల ప్రీమియం కూడా ఒక 50 రూపాయలు తగ్గింది. మొన్నటి వరకు 250-300 వరకు కూడా ప్రీమియం వెళ్ళింది. బట్ లిస్టింగ్ రోజున కొంటే కనుక మీరు షార్ట్ టర్మ్ వొలటిలిటీని తట్టుకునే పరిస్థితిలో ఉండాలండి. ఎందుకంటే షార్ట్ టర్మ్ లిస్టింగ్ అప్పుడు అనమాట క్యాపిటల్ గెయిన్స్ కోసం చాలామంది అమ్మేస్తారు కూడా అలాటీస్, బల్క్ అలాటీస్. కేర్ఫుల్గా ఉండండి. యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంటానండి విశాఖ. సో ఒక కాల్ ఆప్షన్ సంబంధించిన తీసుకున్నాం. అమరరాజా బ్యాటరీస్ గురించి అడుగుతున్నారు హర్షిణి. మార్చ్ కాల్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు అమరరాజా బ్యాటరీస్, తీసుకోవచ్చా? ఇక్కడ కాల్ ఆప్షన్ అయితే వద్దని చెప్తానండి. ఎందుకంటే అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో లోవర్ లోస్ బ్రీచ్ అవుతున్న అమరరాజా బ్యాటరీకి మాత్రం డెఫినెట్గా కాల్ ఆప్షన్కి మాత్రం అటెంప్ట్ చేయొద్దని చెప్తానండి. సో మీకు ఇన్ కేస్ ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం డెఫినెట్గా అప్పుడు చేయమని చెప్తాను. సో మనకి స్టాక్లో తీసుకుంటే మాత్రం లాస్ట్ 3-4 డేస్ నుంచి చూసుకున్న 788 లెవెల్స్ నుంచి 695 లెవెల్స్ దాకా రావడం చూసామండి. స్టాక్ని మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకి 40 రూపీస్ మనకి డౌన్లో నడుస్తున్న స్టాక్ అండి. సో ఇన్ కేస్ మనం 200 DMA చూసుకుంటే స్టాక్లో 720. సో ఆ లెవెల్ అబోవ్ బ్రీచ్ అయిన తర్వాత అక్కడ మీరు కాల్ ఆప్షన్ అనేది 756 కానీ 800 కాల్ ఆప్షన్ తీసుకుంటే అక్కడ నుంచి లాంగ్ బిల్డప్ చేయడానికి గుడ్ ఆపర్చునిటీ అని చెప్తానండి. అపార్ట్ ఆఫ్ దట్ మనకి స్టాక్లో చూస్తుంటే మాత్రం ఇంకా వీక్నెస్ ట్రెండ్ ఉంది. వెరీ స్ట్రెండ్ కాల్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు అంటే ప్రైస్ పెరుగుతుందని ఊహిస్తున్నారు మీరు, కానీ అది జరిగే అవకాశం లేదని చార్ట్స్ చెప్తున్నాయి. సో బీ కేర్ఫుల్ అబౌట్ అమరరాజా బ్యాటరీస్. సో చాలామంది ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ గురించి అడుగుతున్నారు. ఇందాకే కుటుంబంలో బ్రేక్ టైంలో అంటున్నారు చాలా ఐపీఓస్ మార్కెట్లోకి రాబోతున్నాయి అని. అందుకని మన వర్క్షాప్లో కూడా ఒక 30 నిమిషాలు ఎక్స్క్లూజివ్గా ఐపీఓస్ గురించి మాట్లాడుకోబోతున్నాం, ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓతో పాటు రానున్న ఇతర ఐపీఓస్ గురించి కూడా. కాబట్టి డోంట్ మిస్ దిస్ వర్క్షాప్. ఇవాళ
మీ పేర్లు రిజిస్టర్ చేసుకొని వర్క్షాప్లో సీట్ రిజర్వ్ చేసుకోండి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.